అడవిలో జంతువులు రెండడుగులెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి రెండడుగులెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఫ్రెండ్స్, మీరు పుష్ప 2 యొక్క టీజర్ ట్రైలర్ లేదా గ్లిమ్స్ ను చూసుంటారు. దీన్ని ఏదైనా అనొచ్చు, ఎందుకంటే మేకర్స్ దీనికి ప్రత్యేకంగా టైటిల్ అంటూ ఏమీ పెట్టలేదు. ఏదేమైనా నేను ఈ టీజర్ ని 0.25x స్పీడ్ తో చూశాను. ఇందులో నేను చాలా డీటెయిల్స్ ని కలెక్ట్ చేశాను. మీరు వాటిని నార్మల్ స్పీడ్ లో నోటీస్ చేయలేరు. అందువల్ల నేను నోటీస్ చేసినవి ఏమిటో ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. టీజర్ స్టార్టింగ్ లో పోలీసులు మనకు ఒక షర్ట్ చూపిస్తారు. అది పుష్పకు సంబంధించిన షర్టు, ఎందుకంటే ఇదే సేమ్ షర్ట్ ని మనం దీని పార్ట్ 1 లో చూస్తాము. దీన్ని పుష్ప వేసుకుని ఉంటాడు. పోలీసులకు ఈ షర్ట్ ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్ పేరు శేషాచలం. ఒకవేళ మీరు పార్ట్ 1 ని జాగ్రత్తగా చూసినట్లయితే శేషాచలం ఏ ప్లేస్ అంటే అక్కడ ఎర్రచందనం చెట్లు పెరిగేవి. అందువల్ల షెకావత్ మరియు అతని టీం పుష్పని శేషాచలం కొండలపైన కనుగొన్నట్టుగా చూపించారు. మీరు ఈ టీజర్ ని గమనించినట్లయితే పుష్పకి 8 బుల్లెట్స్ తగిలాయని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా పుష్పకి 8 బుల్లెట్స్ తగిలింటే పుష్ప బ్రతికుండడు. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ లో మనం పుష్ప యొక్క ఫేస్ ని చాలా క్లియర్ గా చూడొచ్చు. అంటే పుష్ప చాలా తెలివిగా వాళ్ళని మాయ చేశాడనమాట. ఇక్కడ మనం తిరుపతిలోని చిత్తూరు ఏరియాలో సిటీలోని అందరూ కలిసి పోలీసులకు వ్యతిరేకంగా పుష్ప కోసం ధర్నా చేస్తూ ఉండడం చూడొచ్చు. ఈ సీన్ వల్ల పుష్ప ఎర్రచందనం వల్ల ఎంతైతే సంపాదించాడో ఆ డబ్బును అతనే దాచుకోలేదని, అందులో నుండి సగం డబ్బును పేదలకు సహాయం చేయడం కోసం ఇచ్చాడని తెలుస్తుంది. ఎలాంటివంటే పేద పిల్లల హార్ట్ ఆపరేషన్ కి, పేదలు ఇల్లు కట్టుకోవడానికి, పేద కుటుంబానికి చెందిన అమ్మాయిలకు పెళ్లి చేయడానికి సహాయం చేశాడు. ఇక్కడ మనం అతను తన సామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించుకున్నాడో చాలా క్లియర్ గా చూడొచ్చు. టీజర్ లోని ఒక సీన్ లో మొదటిసారి నైట్ విజన్ కెమెరాలో అల్లు అర్జున్ ని చూపిస్తారు. అప్పుడు మనం ఇక్కడ అతను రెడ్ నెయిల్ పాలిష్ వేసుకుని ఉండడం నోటీస్ చేస్తాము. మూవీ మేకర్స్ మనకు దీని ద్వారా అల్లు అర్జున్ యొక్క ఈ లుక్ ని ఇండికేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క ఈ లుక్ గురించి మాట్లాడుకుంటే, తిరుపతిలో ఒక ఫేమస్ ఫెస్టివల్ జరుపుకుంటారు. అందులో ప్రజలు ఇదే విధంగా రెడీ అయ్యి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. తిరుపతి గంగమ్మ జాతర అనేది తిరుపతిలో పుట్టిన ఈ అమ్మవారి పేరు మీద జరుపుకుంటారు. ఆమె ఏ రాక్షసుడైతే అమ్మాయిల ప్రాణాలకు శత్రువుగా మారతాడో అతన్ని చంపడానికి పుట్టింది. నిజానికి ఈ లుక్ ని అల్లు అర్జున్ కి ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత వేశారు. ఈ గ్లిమ్స్ లో ఈ లుక్ ని ఎక్కడా చూపించలేదు. అంటే అల్లు అర్జున్ యొక్క ఈ పోస్ట్ మనకి అతని యొక్క గెటప్ ని మనం పుష్ప 2 లో చూస్తామని హింట్ ఇస్తున్నారు. అదే విధంగా మనం కాంతారాలో శివని బూతుకోలా చేస్తూ ఉండడం చూసాము. బహుశా మూవీ మేకర్స్ కాంతారా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ యొక్క ఈ గెటప్ ని చూపించాలని డిసైడ్ చేసుకుని ఉంటారు. ఈ గ్లిమ్స్ మొత్తంలో మూవీ యొక్క మెయిన్ హైలైట్ ఏమిటంటే షెకావత్ ని మనకెక్కడా చూపించలేదు. ఒకవేళ మీరు ఈ సబ్ టైటిల్స్ ని గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళు షెకావత్ పేరును కూడా అంటున్నారు. అంటే షెకావత్ పుష్పాని వెంబడిస్తున్నాడు. ఒకవేళ ఎవరైతే అతనికి పుష్పలాగా కనబడతారో అతను డైరెక్ట్ గా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నాడు. అది మనకు ఈ సీన్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఎవరో ఒక వ్యక్తిపైకి షెకావత్ 8 బుల్లెట్స్ షూట్ చేశాడు. ఎందుకంటే అతను పుష్ప లాంటి షర్ట్ వేసుకుని ఉన్నాడు. కానీ అతను పుష్ప కాదు. అంటే మేకర్స్ మనకు షెకావత్ కి పుష్ప అంటే ఉన్న భయాన్ని చూపించారు. దీన్ని ఎవరూ గుర్తించలేదు. ఈ గ్లిమ్స్ యొక్క స్టార్టింగ్ సీన్ లో ఏదో స్టేషన్ ని చూపిస్తారు. దాని టీవీ డిస్ప్లే పైన పుష్ప యొక్క న్యూస్ వస్తూ ఉంది. ఒకవేళ మీరు ఈ సీన్ ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ కోచ్లన్నీ కూడా కాపీ పేస్ట్ చేయబడ్డాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నట్లుగా చూపించడం కోసం స్టాక్ ఇమేజెస్ ని యూజ్ చేశారు. జాగ్రత్తగా చూసినట్లయితే ఈ ఇమేజ్ లో ఎవరు కూడా కదలడం లేదు. ఇది నిజంగా చాలా ఫన్నీగా ఉంది. దీన్ని నేను 0.25x ద్వారా నోటీస్ చేశాను. ఈ సీన్ లో మనకు సిటీలో 144 సెక్షన్ పెట్టారని తెలుస్తుంది. ఈ సెక్షన్ అల్లర్లు, హింసాత్మక చర్యలను ఆపడం కోసం పెడతారు. అంటే ప్రజలు ఇక్కడ పుష్ప కోసం అన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు. బస్సులకు నిప్పంటిస్తున్నారు. ఎంతవరకు అంటే పోలీసులను కూడా కొడుతున్నారు. దీన్ని బట్టి మనం వీళ్ళకి పుష్ప దేవుడిగా మారాడని అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ మేకర్స్ దీని ట్రైలర్ వచ్చేదానికంటే ముందే ఈ విషయాన్ని చాలా హైలైట్ చేసి చూపించారు. నేను నోటీస్ చేసిన మరో విషయం ఏమిటంటే పోలీసులు ఇక్కడ గుర్రాలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్నిటినీ వీళ్ళు తగలబెట్టారు. అండ్ ఇట్ ఈస్ మేక్ సెన్స్. అందువల్ల వీళ్ళు గుర్రాలను ఉపయోగిస్తున్నారు. కేజీఎఫ్ మూవీలో రాకీ గురించి మనకు తెలుసు. అతను తన సామ్రాజ్యాన్ని నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని మనకు మూవీలో చూపించలేదు. కానీ దానికి సంబంధించి ఒక హింట్ ఇచ్చారు. ఈ ఇంటర్నేషనల్ డీల్ గురించి మనం పుష్ప 2 లో మనం చూస్తాము.
ఎందుకంటే ఈ గ్లిమ్స్ లో మనకు చైనా, మలేషియా, జపాన్ ని హైలైట్ గా చేసి చూపించారు. దీన్ని బట్టి పుష్ప ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా డీల్ చేస్తాడని తెలుస్తుంది. అందులో చైనా, మలేషియా, జపాన్ తప్పకుండా ఉంటాయి. నేను అలా అవడం చూడాలనుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కూడా నాకు తెలుసుకోవాలనుంది. ఈ సీన్ లో పుష్పాని మనం చాలా రిచ్ గా చూస్తాము. అతను చాలా గోల్డ్ వేసుకుని ఉన్నాడు. ఇక్కడ మీరు చుట్టుపక్కల చూసినట్లయితే ఈ సీన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిందని నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక కానిస్టేబుల్ ను చూడొచ్చు. ఇక్కడ పుష్ప ఏదైతే డైలాగ్స్ చెప్తున్నాడో అవి షెకావత్ కి వ్యతిరేకంగానే అయ్యుంటాయి. ఎందుకంటే షెకావత్ పుష్ప పార్ట్ 1లో పుష్పని చాలా అవమానించాడు. ఇప్పుడు పుష్ప చాలా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. అందువల్ల అతను షెకావత్ కి తన గొప్పతనాన్ని చూపించడానికి పోలీస్ స్టేషన్ కి తనే వచ్చి తన స్టైల్ ని చూపిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇవి నేను 0.25x లో నోటీస్ చేసిన విషయాలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి. దీని గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.